నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు పంచాయతీ లక్ష్మీనారాయణపురం వరద బాధితులను కోవూరు ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా 42 కుటుంబాలకు నల్లపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1 లక్ష రూపాయలు, అల్పా మైరన్ కంపెనీ ద్వారా 150,000 రూపాయలతో పాటు పలు కంపెనీల ద్వారా 450,000 రూపాయలను వరద బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. అందరికీ నమస్కారం. లక్ష్మీనారాయణపురం గ్రామంలో దాదాపు 42 కుటుంబాలు ఎండు చేపల వ్యాపారం చేసుకుని దాని మీద ఆధారపడి ఉంటారు. ఈ మధ్యన వచ్చిన వరదల కారణంగా నీళ్లు వచ్చేసి ఆ ఎండు చేపలంతా కూడా తడిచిపోవడం, పనికి రాకుండా పోవడం, బాగా నష్టపోయినారు. ముఖ్యంగా అందరూ కూడా దాని మీదనే ఆధారపడి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆ వచ్చిన డబ్బుతో ఖర్చు పెట్టుకొని గడుపుతూ ఉంటారు. దురదృష్టం, మన గ్రామమే కాకుండా 3 జిల్లాల్లో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి, బాగా నష్టపోయినారు. అన్ని విధాలా కూడా ప్రభుత్వం ఆదుకున్నది. వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ కూడా 2,000 రూపాయలు అమౌంట్, బియ్యము అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి ఈ లక్ష్మీనారాయణపురం గ్రామ ప్రజలు మా మీద అభిమానంగా ఉంటారు. మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళని ఏదో ఒక విధంగా నా వ్యక్తిగతంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ 42 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 10,000 లెక్కన ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. ఇందులో 4-5 కూడా సహాయం చేయమని చెప్పి ఫోన్స్ చేశాను, వాళ్ళు కూడా ఆదుకున్నారు. నల్లపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున 1 లక్ష రూపాయలు, ఆల్ఫా హ్యాచరీస్ సుధాకర్ రావు గారు 150,000 ఇచ్చారు, పెడోరా నరహర్ రెడ్డి గారు 1 లక్ష ఇచ్చారు, అమ్మ హ్యాచరీస్ శంకర్ రెడ్డి గారు 50,000 ఇచ్చారు, రియల్ ఎస్టేట్ పి మురళీకృష్ణ గారు 50,000 ఇచ్చారు. మీ అందరి తరఫున వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాతలు మంచి మనసు చేసుకుని ఇటువంటి సమయంలోనే ఈ ఆపదల్లోనే ఆదుకోవాలి, తప్పకుండా ముందుకు రావాలి. వీళ్ళందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్యన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని తీసుకొచ్చాను. మీ బాధలు విని ప్రభుత్వం తరఫున ఎక్కువగా ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో స్టౌబీడి కాలనీ నుంచి మన లక్ష్మీపురం దాకా ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, కలెక్టర్ గారిని తీసుకొచ్చాను. మీ సమస్యలు చెప్తారు, వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీరు నష్టపోయిన దానికి ఆ ఇచ్చే 2,000 కాకుండా ఇంకా కూడా ఆర్థిక సహాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పిస్తామని చెప్పి నేను తీసుకొచ్చాను. ఆ రోజు జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసు, అది మరలా నేను చెప్పదలుచుకోలేదు. మీకోసం నేను అంత దూరం నుంచి, ప్రకాశం జిల్లా నుంచి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తే మీ సమస్యలు విని పరిష్కరిస్తామని వస్తే ఏదో కొద్ది మంది చేరి ఏదో గొడవ సృష్టించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అది కరెక్ట్ కాదు, పొరపాటు, అది తప్పు చేశారు. మనము ఒక జిల్లా కలెక్టరు, ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఆ సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఇంత నష్టపోయినామని చెప్పి వాళ్ళ దృష్టికి మీరు తీసుకువెళ్ళి మనం వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందాలి, సహాయం పొందాలి. ఆ విధంగా కాకుండా ఎవరో ఒకరిద్దరు కలిసి గలబా చేసి అనవసరమైందంతా సృష్టించి, లేనిపోయిందంతా సృష్టించి ఏ విధంగా చేశారో కూడా మీ అందరికీ తెలుసు. ఎవరు నష్టపోయినారు, ఎవరు అరిశారు, వాళ్ళకేముంది, వాళ్ళేమో సైలెంట్ అయిపోయినారు, మీరు నష్టపోయినారు. ప్రభుత్వం నుంచి మనం ఆర్థికంగా మనం ఉన్నటువంటి బాధల్లో ఎక్కువగా మనం వచ్చేటట్టు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఏమొస్తుంది, గొడవ చేశారు, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అన్నారు, మంత్రి డౌన్ డౌన్ అన్నారు, బాధపడం రాజకీయాల్లో ఇవన్నీ సహజం. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మమ్మల్ని అధికార పార్టీలో ఉండే వాళ్ళని తిడుతుంటారు, ఇవన్నీ సహజం. కానీ అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని తిట్టారు, తాగి తిట్టారు, తాగి ఉన్నారు. ఆ రోజు 10 మంది చేరి నేను అంత కష్టపడి మంత్రి గారిని ఒప్పించుకొని, కలెక్టర్ గారిని ఒప్పించి, నా నియోజకవర్గం బాగా దెబ్బతిన్నది, దయచేసి రావాలి మీరని నేను స్టౌబీడి కాలనీకి, లక్ష్మీనారాయణపురంకి తీసుకొని వస్తే 4-5 తెలుగుదేశం పార్టీ నాయకులు తాగి ఏమొస్తుంది అరుచుకునేవ్వండి, డౌన్ డౌన్ అంటారు,
దానికేం మేము బాధపడలేదు. నా బాధ అంతా మీకు జరిగిన నష్టాన్ని మంత్రి గారికి కలెక్టర్ గారికి చెప్పుకోలేకపోయినామననే నేను బాధపడ్డాను. నన్ను డౌన్ డౌన్ అని అరుచుకొనివ్వండి, ఇంకొకటి తిట్టుకొనివ్వండి, నాకేం లెక్క లేదు, నేను లెక్క చేయను కూడా. ఎందుకంటే 61 నుంచి రాజకీయాల్లో ఉంది మా కుటుంబం, ఇవన్నీ చాలా మందిని చూసాం. కానీ వచ్చిన మంత్రికి మీరు చెప్పుకోలేకపోయినారు, కలెక్టర్ గారికి మీరు చెప్పుకోలేకపోయినారు. నష్టం మనకే కదా, వాళ్ళు ఎవరో తాగేసి గలబా చేసి ఉండొచ్చు, కానీ మీరు నష్టపోయినారు. పర్వాలేదు, మరలా తీసుకొస్తాను, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని తీసుకొస్తాను, కలెక్టర్ గారిని తీసుకొస్తాను, మీ బాధలు చెప్తాము. మీ నష్టం చాలా బాగా జరిగింది లక్ష్మీనారాయణపురంలో. పాపము ఆ ఎండు చేపల వ్యాపారం మీదనే మీ కుటుంబాలు నడుస్తాయి, మీరు బాగా నష్టపోయినారు. అనిల్ కానీ, వాసు కానీ, బాబన్న కానీ, మల్లికార్జున్ అన్న కానీ, దినేష్ కానీ, భాస్కర్ కానీ అందరూ చెప్పారు, అహ్మద్ కానీ నాకు, ప్రసాద్ 150,000 నుంచి 200,000 దాకా సంపాదించుకుంటారయ్యా ఎండు చేపల మీద, బాగా నష్టపోయినారు అని అంటే నేను మంత్రి గారిని తీసుకొచ్చిన, కలెక్టర్ గారిని తీసుకొని వచ్చిన, వాళ్ళు ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తాగేసి ఆ విధంగా రచ్చ చేస్తే మన బాధలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి, మన కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. నేను మీ వాడిని ఎంతో కాలం నుంచి, దాదాపు ఇక్కడనే ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా, మీ కష్టాలు తెలుసు, మంచి మనసున్న వాళ్ళు మీరందరూ. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ బాధలన్నీ కూడా తెలుసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీకేదో ఒక విధంగా ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఆ రోజు తీసుకొచ్చాం. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, దురదృష్టం, ఎవరో అల్లరి మొక్కలు తెలుగుదేశం పార్టీ రౌడీలు తాగి రచ్చ చేశారు, వాటికి అంతా భయపడేవాడిని కాదు, బెదిరేవాడిని కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, తీసుకెళ్లారు, లోపలేసినారు, ఒప్పుకున్నారు, మేము తాగుండేమయ్యా, మాది పొరపాటు అని కూడా సిఐ గారి ముందు, ఎస్ఐ గారి ముందు ఒప్పుకున్నారు, రిమాండ్ కూడా పంపించాం. ఆ రోజు ఒక గలబా చేసేసారు, సోమసల డ్యాము పగిలిపోయింది, నీళ్లు వచ్చేస్తున్నాయి, ఊర్లు కొట్టుకోబోతాయనే ప్రచారం కూడా చేశారు. వాళ్ళను కూడా పట్టుకున్నాం సీసీ కెమెరాల ద్వారా, వాళ్ళను కూడా పట్టుకొని రిమాండ్కి పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం ఎన్నికలప్పుడు అరుచుకుంటాం, తిట్టుకుంటాం, ఏదైనా ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ముందుకొచ్చి సహాయం చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఈ విధంగా రౌడీయిజం చేసి మా మీద బూతులు తిడుతూ ఏదేదో మాట్లాడినంత మాత్రాన ఏమీ ఒరిగేది లేదు. ఏదేమైనా లక్ష్మీనారాయణపురం ప్రజలందరూ కూడా మా కుటుంబ సభ్యులు, మొట్టమొదటి నుంచి మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అందుకనే ఈరోజు నా వ్యక్తిగతంగా ఈ అమౌంట్ అంతా కలెక్ట్ చేసి ఈ 42 కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని వచ్చాను. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి తీసుకోండి. వరద బాధితులను ఆదుకోవాలని, సహాయం చేయాలని పిలిపించాం. చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించి ఒక్కొక్కరు 25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తామని చెప్పి నిన్న ప్రకటించారు. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీ రామారావు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకొని ఇటుముంటి సమయాల్లో ప్రజలను ఆదుకోవాలని మంచి మనసు చేసుకుని ముందుకొచ్చినటువంటి ఆ 4 హీరోస్ని అభినందిస్తున్నాను.